హాయ్ హలో వెల్కమ్ ఏబీపీ దేశం. తెలంగాణ ఎన్నికలు అసలు ఏం జరుగుతుంది? గతంలో ఎన్నడూ లేనంతగా భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నికల ప్రచారం గాడి తప్పుతోందా అన్నది ఇవాళ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో భౌతిక దాడులు తక్కువే. మరి 2023 ఎన్నికల్లో ఈ దాడులేంటి? మొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి, నిన్న ఎమ్మెల్యే గువ్వలరాజుపై రళ్లతో దాడి, సిర్పూర్ కాగనగర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై దాడి, ఇవాళ బీజేపీ డోర్నకల్ అభ్యర్థి సంగీతా నాయక్పై దాడి జరిగింది. ఈ దాడులు దేనికి సంకేతం? ఇవన్నీ కాకతాళీయంగా జరిగిన దాడులా, లేక వ్యూహం ప్రకారం జరుగుతున్న దాడులా? ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన వెంటనే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం రక్షణ పెంచింది. అయినా గువ్వల బాలరాజుపై దాడి జరగడం చూస్తే ఈ ఎన్నికల్లో ఏదో జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థులపై దాడులు కాంగ్రెస్ పని అని బీఆర్ఎస్ అంటే, ఇవి బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలని కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీనే స్క్రిప్ట్ రాసుకొని కోడి కత్తి వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేస్తుందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారు. రానున్న 15 రోజుల్లో మరిన్ని కుట్రలు జరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపుతో ఇప్పుడు అటెన్షన్ అంతా కేటీఆర్ వ్యాఖ్యలపై పడింది. ఈ కుట్రల వ్యాఖ్యలపై విచారణ జరగాలని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఈ దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కే విధంగా కనిపిస్తుంది. ఈ దాడుల వెనుక వాస్తవాలేంటి? నిజంగా దాడులు జరుగుతున్నాయా? ఈ దాడులతో లబ్ధి పొందే వ్యూహంతో పార్టీలు ముందుకు సాగుతున్నాయా? ఈ వ్యూహంతో ప్రజల సానుభూతి పొంది సీట్లు దక్కించుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఈ భౌతిక దాడులు ఇలా ఉంటే తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ అది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఐటీ దాడులు జరగడం విశేషంగానే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఆయన తనుడు నాగార్జున సాగర్ నుండి బరిలో ఉన్న రఘువీరారెడ్డి, ఖమ్మం నుండి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇళ్లపై ఐటీ సోదాలు కలకలం రేపాయి. తన ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతాయని పాలేరు నుండి బరిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్లే 2 రోజులకే ఐటీ దాడులు జరగడం సంచలనం రేపాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం చూస్తుంటే ఏదో జరుగుతుందన్న అనుమానం సామాన్యుల్లో తలెత్తుతుంది. ఈ ఐటీ దాడులు ఎన్నికల సమయంలో జరగడం అనేది రాజకీయ ప్రేరేపితమన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 2 రోజుల ముందే తన ఇంటిపై దాడి చేస్తారని పొంగులేటి చెప్తే ఆయన ఇంటిపై ఐటీ దాడుల వెనుక ఉన్న మర్మమేంటి? తనకు ముందే దాడులు జరుగుతాయని మీడియాలో చెప్పేశాక అక్కడికి ఐటీ అధికారులు వెళ్తే అక్కడ ఏం దొరుకుతాయన్నది సామాన్యుడు లేవనెత్తుతున్న లాజిక్ ప్రశ్న. ఈ భౌతిక దాడులు కానీ ఐటీ దాడులు కానీ కాకతాళీయంగా జరుగుతున్నాయా, రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ చేయిస్తుందా అన్నది విక్రమారెడ్డి వేసిన బేతాళుడి ప్రశ్నలాగా ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం, ప్రజలు అన్నీ గమనిస్తారు, ఓటింగ్ రోజు సైలెంట్గా తమ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అయితే ఈ దాడులు వెనుక ఉన్న వాస్తవాలు లేదా వాటి వెనుక ఉన్న డ్రామాలు తెలియదు మాత్రం పోలింగ్ రోజునే. మరిన్ని రాజకీయ విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం. థ్యాంక్ యూ.